దేవర సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారా? ఎలాంటి అప్డేట్ లేదంటూ కొరటాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అప్డేట్ విషయంలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చినా బట్ అభిమానులకు కొరటాల ఎందుకు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు? ఈ విషయంలో మూవీ టీమ్ పై ఎందుకు ప్రెషర్ పెరుగుతోంది? వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్. స్టార్ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాణ సంస్థలకు సోషల్ మీడియాలో ఏదో ఒక సమయంలో తలనొప్పి తప్పడం లేదు. ప్రభాస్తో సినిమాలు చేసిన మూవీ మేకర్స్ వారిని అభిమానులు అప్డేట్ ఇవ్వడం లేదంటూ ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో చూశాం. ఏకంగా యూవీ క్రియేషన్స్ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా ద్వారా ట్రెండ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవర సినిమా మేకర్స్ కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. దేవర షూటింగ్ ప్రారంభమైన సమయంలోనే అప్డేట్ అప్డేట్ అంటూ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. దాంతో ఎన్టీఆర్ స్వయంగా ఒక సినిమా వేడుకలో పదే పదే అప్డేట్ అంటే ఎలా, ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మా ఇంట్లో వారికంటే ముందు మీకే చూపిస్తామంటూ ఫైర్ అయ్యారు. ఇక దేవరకు సంబంధించి మధ్యలో సినిమా రెండు పార్ట్లుగా రాబోతుందని ప్రకటన రావడంతో పాటు ఎన్టీఆర్ కొత్త పోస్టర్, జాన్వీ కపూర్ ఇలా కొన్ని పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అయితే గడిచిన కొన్ని వారాలుగా దేవర అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ అప్డేట్ అంటూ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. వి వాంట్ దేవర అప్డేట్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఎక్స్లో ఎన్టీఆర్ అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు. వారాలుగా ఎదురు చూస్తున్నా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదంటూ దర్శకుడు కొరటాల శివపై కొందరు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఎక్స్లో పోస్టర్ పెడుతూ ఉన్నారు. మొత్తానికి దేవర అప్డేట్ కావాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. దేవర సినిమా ఎలాగూ వచ్చే ఏడాది ఏప్రిల్లో సమ్మర్ కానుకగా విడుదలవబోతోంది. కాబట్టి ముందే టీజర్ విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేదు కనుక టీజర్ని విడుదల చేసి ఫిబ్రవరి నుంచి ఒక్కొక్క పాట చొప్పున వదిలితే బాగుంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయం. క్రిస్మస్ కానుకగా లేదంటే కొత్త సంవత్సరం కానుకగా దేవర టీజర్ విడుదల చేయాల్సిందే అంటూ చాలామంది ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. మొత్తానికి ఆ డిమాండ్పై కొరటాల ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.